నమస్కారం. హాసా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు దీక్షలు ప్రారంభించడం మొదలుపెట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం రెండో రోజు సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో దీక్షలు భారీగా ప్రారంభించారు. గురువారం ఒక్కరోజే సుమారు 15 మందికి పైగా భక్తులు హనుమత్మాలా దీక్షను చేపట్టారు. ఈ దేవస్థాన ప్రధాన పూజారి రామస్వామి ఈ సందర్భంగా మాలాధరణ ధరించిన వారు నిర్వహించాల్సిన నియమాలను, ఆచరించాల్సిన బోధనలను ఆయన వివరించారు. ప్రతిరోజు సూర్యోదయం 4 గంటలకు ముందు నిద్రలేవాలని, తర్వాత స్నానాలు నిర్వహించి సింధూర తిలకం ధరించి 5 గంటలకు దేవస్థానానికి రావాలన్నారు. అందరూ శ్రీరామ భజన చేసుకుంటూ ఉండాలని, తర్వాత స్వామివారికి పూజ, నైవేద్యం, మహాహారతి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మహాహారతి తీసుకొని ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోవచ్చని తెలియజెప్పారు. మరలా సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానపానాదులు చేసుకొని దేవునికి మహాహారతులు ఇచ్చే వరకు రాత్రికి ఇక్కడికి రావాలని, అనంతరం అల్పాహారాన్ని భిక్షగా స్వీకరించాలన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం అల్పాహారం విందు భక్తులకు ఏర్పాటు చేయడమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అన్నప్రసాదం స్వీకరించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమాలన్నీ దేవస్థాన ప్రధాన పూజారి రామస్వామి, గురుస్వామి, మాల్యాద్రి స్వామి, ప్రసాద్ స్వామి మరియు మాలాధారణ ధరించిన ఆంజనేయ స్వామి భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. స్వామి సేవ అన్నమాట, అట్లా చేస్తూ ఉండండి. తర్వాత మహాహారతి ఉదయము 5:55 ఉంటుంది. అందరూ కూడా ఇళ్లలో తీసుకున్నా, ఇంకెక్కడన్నా తీసుకున్నా, ఆ హారతి సమయానికి మనం మాలాధారణ చేసింది ఇక్కడ కాబట్టి, స్వామివారి దగ్గర కాబట్టి మాలాధారణ సమయానికి అందరూ కూడా